హాయ్ హలో, గుడ్ ఈవినింగ్. మీరు లక్కీ టెక్ ఇన్ తెలుగు. సో ఇవాళ చాలా టెక్ న్యూస్ అయితే ఉన్నాయి. సో లైక్ మోటో G14 అండ్ సామ్సంగ్ S21 FE, యాసస్ G10, రెడ్మీ K70 సిరీస్ అండ్ ఎక్సెట్రా, ఇలా చాలా న్యూస్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని నేను ఇట్లాంటి టెక్ కంటెంట్ మీకు నేను మీకు అనేది అందజేస్తాను. సో ఇక లేట్ ఎందుకు జల్దీ స్టార్ట్ చేద్దాం న్యూస్లోకి వెళ్ళిపోతే. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మోటో G14. సో ఈ మొబైల్ TRDA సర్టిఫికేషన్లో అయితే లిస్ట్ అయింది. సో తొందరలోనే మన ఇండియాలో అయితే లాంచ్ అయితే కావచ్చు. సో ఈ మొబైల్ వీళ్ళు బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్గా అయితే తీసుకొస్తున్నారు. సో ఇది G13 సక్సెసర్ అని చెప్పేసుకోవచ్చు. మోటో G14 అనేది ఇప్పుడైతే తీసుకొచ్చారు. ఇంకా దీని స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని లీక్ అయ్యి 6.5 ఇంచ్ ఫుల్ HD IPS డిస్ప్లే అయితే వాడుతుంది. ఇది మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్తో అయితే వస్తుంది అండ్ ఇది 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అండ్ మెయిన్ కెమెరా వచ్చేసి 15 MP కెమెరాతో పాటు వస్తుంది అండ్ 2 MP అల్ట్రా వైడ్ అండ్ 2 MP టెలిఫోటో లెన్స్. ఫ్రంట్ వచ్చేసరికి 8 MP కెమెరాతో అయితే వస్తుంది అండ్ ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 10 W ఫాస్ట్ ఛార్జర్తో అయితే వస్తుంది అండ్ ఇది Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్తో అయితే వస్తుంది. నెక్స్ట్ మంత్లో అయితే వీళ్ళు మోటో ర్యాజో అండ్ మోటో 40 ఫోల్డబుల్ ఫోన్స్ అయితే వీళ్ళైతే జూలై 3rd అయితే లాంచ్ అయిన ఉన్నారు. సో జూలై 3rd ఇంకైతే 2 డేస్లో అయితే ఉంది. సో మీకు లాంచ్ అయ్యాక నేను మీకు ఆ ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సాంగ్ ట్యాబ్ S29 అయితే ఇది కూడా తొందరలోనే ఇండియాలో అయితే లాంచ్ అవుంది. సో ఇది కూడా నెక్స్ట్ మంత్లోనే లాంచ్ అవ్వనుంది మొబైల్స్ కూడా. ఇది సామ్సంగ్ ట్యాబ్ S9 వచ్చేసి ఇది కూడా NTPC సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయితే అయ్యింది. వీళ్ళు అల్ట్రా వేరియంట్లో వచ్చేసి మనకి ఇది 8 Gen 2 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో వీళ్ళు టూ ట్యాబ్స్ అయితే వస్తున్నారు, సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 అండ్ S9 Ultra. సో S9 Ultraలో వచ్చేసి ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 2 చిప్సెట్తో అయితే వస్తుంది అండ్ ఇది టోటల్ 11,200 mAh బ్యాటరీతో అయితే వస్తుంది అండ్ 45 W ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. 14.6 ఇంచ్ ఆమ్లెడ్ స్క్రీన్తో అయితే వస్తుంది అండ్ ఇది 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అండ్ 12 GB స్టోరేజ్ అయితే వస్తుంది. సో ఇది అయితే సామ్సంగ్ ట్యాబ్ గురించి అయితే. అండ్ అలాగే వీళ్ళు అన్ప్యాక్డ్ ఈవెంట్ ఈరోజు ఇదేంది సామ్సంగ్ స్మార్ట్ AirTag 2 అనేది లాంచ్ చేశారు. అలాగే సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 5 అండ్ ఫ్లిప్ 5 అండ్ మొబైల్స్ అండ్ ఇంకా బర్డ్స్ కూడా అయితే తిన్నారు. సో ఇది కూడా లాంచ్ అయ్యాక నేను మీకు అనేది క్లియర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి యాసస్ Zenfone 10. సో ఈ మొబైల్ వచ్చేసి గ్లోబల్గా అయితే లాంచ్ అనేది చేశారు. సో దీనికి కొన్ని స్పెసిఫికేషన్స్ అనేది అయితే వచ్చాయి. వచ్చేసి ఏంటంటే 5.9 ఇంచ్ ఫుల్ HD ఆమ్లెడ్ స్క్రీన్తో వస్తుంది అండ్ HDR10+ సపోర్ట్తో వస్తుంది అండ్ ఇది 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది అండ్ ఇది 8 GB అండ్ 16 GB ఆఫ్ ర్యామ్తో పాటు అండ్ ఇది LPDDR5X ర్యామ్తో పాటు వస్తుంది. అండ్ ఇంకా దీని ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే ఇది 128 GB ఆర్ 256 GB ఆర్ 512 GBతో అయితే తీసుకొస్తున్నారు మొబైల్. సో త్రీ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తున్నాయి. సో ఇది Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. సో దీనిలో కెమెరా విషయానికి వస్తే మెయిన్ మెగాపిక్సెల్ 50 MP కెమెరాతో పాటు వస్తుంది. ఇది ఆప్టికమ్ స్టెబిలేషన్ వస్తుంది. ఇది 6x6 గింబల్ స్టెబిలేషన్ 2.2తో పాటు వస్తుంది అండ్ 13 MP అల్ట్రా వైడ్తో వస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 MP కెమెరాతో పాటు వస్తుంది అండ్ IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. ఇది 4300 mAh ఆఫ్ బ్యాటరీ అండ్ 30 W ఫాస్ట్ ఛార్జర్తో వస్తుంది అండ్ 15 W వైర్లెస్ ఛార్జర్తో పాటు వస్తుంది. సో బేసిక్ అయితే వీళ్ళు వేరియంట్స్ అయితే ఇక్కడ యూరోస్లో అయితే ప్రైస్ విషయానికి వస్తే 799 Euros అయితే ఉంది బేస్ వెర్షన్కి అండ్ అలాగే 8 GB ర్యామ్ 256 GB అయితే 929 Euros ఉంది అండ్ అలాగే 6 GB ర్యామ్ 512 GB ఇది కూడా వేరియంట్ 929 Euros ఉంది. సో చూడాలి మన ఇండియాకి వస్తుందో రాదో తెలియదు కానీ మ్యాక్సిమం వస్తుండొచ్చు అనుకుంటున్నాను. సో వీళ్ళు నాకు తెలిసి మొబైల్ అరౌండ్ 50,000 తీసుకొస్తారు అనుకుంటున్నాను. నెక్స్ట్ సామ్సంగ్ S21 FE. ఇదేంది సామ్సంగ్ S21 FE ఎప్పుడో మార్చిలో లాంచ్ అయింది కదా, మళ్ళీ ఇదేంది సామ్సంగ్ F21 FE చెప్తున్నారనుకున్నారా? సో ప్రీవియస్గా సామ్సంగ్ S21 FE వచ్చేసి స్నాప్డ్రాగన్ 865 క్వాల్కమ్తో వచ్చింది. సో ఈసారి 888 ప్రాసెసర్తో అయితే వస్తుంది ఈ ప్రాసెసర్. ఇప్పుడు సామ్సంగ్ S21 FE ఇది కూడా తొందరలో అయితే ఇండియాలో అయితే లాంచ్ అవుతుంది. సో నాకు తెలిసి ఇది కూడా అన్ప్యాక్డ్ ఈవెంట్స్లో అయితే లాంచ్ అనేది చేశాను నేను అనుకుంటున్నాను. ఇది సామ్సంగ్ S21 FE 865 సక్సెస్ అని చెప్పేసుకోవచ్చు. సో ఈసారి 888 ప్రాసెసర్తో అయితే తెస్తున్నారు కదా. సో నెక్స్ట్ మంత్ జూలైలో అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ అయితే అవుతుంది. సో ఇది అరౌండ్ 54,000 లాంచ్ చేయబోతాను అనుకుంటున్నాను. సో చూడాలి లాంచ్ చేసేటప్పుడు నేను మీకు చెప్తాను. కాకపోతే దీని కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి లీక్ అయ్యి 6.4 ఇంచ్ ఫుల్ HD డైనమిక్ క్యామ్లెడ్ స్క్రీన్తో పాటు వస్తుంది. 2K డిస్ప్లేతో అయితే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. 12 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 12 MP అల్ట్రా వైడ్ ఉంటుంది
అండ్ 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది. అండ్ ఇక 8 GB ఆఫ్ ర్యామ్తో పాటు వస్తుంది. ఇది LPDDR5X ర్యామ్తో పాటు వస్తుంది. 1500 mAh ఆఫ్ బ్యాటరీతో పాటు వస్తుంది. అండ్ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో అయితే తీసుకొస్తున్నారు. అలాగే 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అండ్ రివర్స్ ఛార్జింగ్ కూడా మనం పెట్టేసుకోవచ్చు. పాటు దీనిలో NFC ఉంది, IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంది. అండ్ ఇంకా దీనిలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే తీసుకొస్తున్నారు. అండ్ నెక్స్ట్ రెడ్మీ. సో రెడ్మీ K70 సిరీస్ అయితే తేని ఉంది. సో నాకు తెలిసి ఇయర్ డిసెంబర్లో అయితే లాంచ్ అయితే చేయొచ్చు. సో వీళ్ళు ఈ రెడ్మీ K70 సిరీస్ అయితే 3 వేరియంట్స్ అయితే తీసుకొస్తున్నారు. సో K60, K60 అండ్ K60 ప్రో. సో ఈ 3 మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ వీళ్ళు దీంతోపాటు వెనీలా K70 అనేది మొబైల్ వీళ్ళు పోకో కింద మార్చి పోకో F6 ప్రో అనే పేరుతో అయితే వీళ్ళు ఇండియాలో అయితే లాంచ్ చేయొచ్చు అని న్యూస్ అయితే వచ్చింది. ఇంకా K70 ప్రో వచ్చేసి Snapdragon 8 Gen 3 ప్రాసెసర్తో అయితే తీసుకొస్తున్నారని చెప్పారు. అండ్ అలాగే K70 5G వచ్చేసి Snapdragon 8 Gen 2 ప్రాసెసర్తో తీసుకొస్తున్నారు. అండ్ అలాగే నాకు తెలిసి K70 వచ్చేసి 8 Gen 1 ప్రాసెసర్తో అయితే తీసుకురావచ్చు. అయితే వీళ్ళు ఈ మొబైల్లో నాకు తెలిసి 2K డిస్ప్లేతో తీసుకొస్తారని చెప్పారు. నాకు తెలిసి ఇది టాప్ ఎండ్లో ప్రోలో అయితే 2K డిస్ప్లేతో తీసుకొస్తారని అనుకుంటున్నాను. లేదా బేసిక్ వర్షన్ నుంచి 2K స్క్రీన్ అయితే తీసుకొని రావచ్చు. అండ్ ఇది 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో తీసుకొస్తానని చెప్పారు. అండ్ ఇది టోటల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే తీసుకొస్తానని చెప్పారు. సో ప్రెజెంట్ కెమెరా స్పెసిఫికేషన్స్ అయితే మనకేం తెలియదు కాబట్టి. సో ఇది డిసెంబర్లో కదా, డిసెంబర్లో లాంచ్ అయినప్పుడు నేను మీకు డీటెయిల్స్ అనేది అప్డేట్ చేస్తాను. సో Samsung Galaxy A Tag 2, సో ఇది కూడా త్వరలోనే లాంచ్ చేస్తున్నారు. నాకు తెలిసి నెక్స్ట్ మంత్ జూలైలో లాంచ్ చేయొచ్చు ఇది. సో ఇది బ్లూటూత్ సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయితే అయ్యింది. సో ఇది కూడా నెక్స్ట్ మంత్లో అయితే లాంచ్ చేస్తారు. సో అన్ప్యాక్డ్ ఈవెంట్లో ఇది కూడా లాంచ్ చేస్తారు. సో ఈ సామ్సంగ్ గ్యాలక్సీ స్మార్ట్ ట్యాగ్ ప్లస్తో సక్సెసర్ అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఏ ట్యాగ్లో వచ్చేసి బ్లూటూత్ వర్షన్ 5.2తో వస్తుంది. సో ఇంకా దీని క్లియర్ డీటెయిల్స్ స్పెసిఫికేషన్ అయితే వీళ్ళైతే ఏం రివ్యూ అయితే చేయలేదు. సో మేబీ వీళ్ళు అన్ప్యాక్డ్ ఈవెంట్ రోజు అయితే లీక్ చేస్తున్నాను అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.